హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీరో టు హీరో. ఈరోజు మనం వెళ్ళబోయేది బాలకృష్ణ గారింటికి. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా సివిఆర్ హెల్త్ న్యూస్ ఛానల్ దగ్గర ఉన్నాం అన్నమాట. ఫిలిం నగర్ దగ్గర ఉన్న సివిఆర్ హెల్త్ న్యూస్ ఛానల్ దగ్గర మనం ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఉన్నాం. ఈ హెల్త్ ఛానల్ దగ్గర నుంచి మనం ఎగ్జాక్ట్గా మనం చాలా తొందరగా బాలబాబు గారింటికి వెళ్ళచ్చు. ఈ హెల్త్ ఛానల్ అంటే ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేయడానికి ఎగ్జాక్ట్గా రీజన్ ఏంటంటే, మీరు ఇక్కడ నుంచి బయలుదేరితే మీకు తొందరగా ఐ మీన్ ఈజీగా పెద్ద వే కన్ఫ్యూజన్ అవ్వాల్సిన ఉంటుంది. దాంతోపాటు మీకు ఈ వే వచ్చేసి మీకు ఎగ్జాక్ట్గా గూగుల్ మ్యాప్లో కూడా ఈజీగా దొరుకుతుంది అనమాట. ఫిలిం నగర్ దగ్గర మన సివిఆర్ హెల్త్ న్యూస్ ఛానల్ అంటే మీరు హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచి మనం ఎక్కడ సర్చ్ చేసినా మీకు ఈజీగా దొరుకుతుంది అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. మొత్తం ఒకటే వే, లేకపోతే రెండు సిగ్నల్స్ ఉంటాయి మధ్యలో, అంతే, పెద్ద ఇంకేముండదు. మనం ఇప్పుడు బాలయ్యబాబు గారి గురించి మాట్లాడుకోవాలంటే, ఆయన సినిమాల కంటే ఆయన డైలాగులే బాగా ఫేమస్. ఆయన డైలాగ్ కింగ్. ఆయన డైలాగ్స్ గురించి మాట్లాడే అంత లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి. ఆయన సినిమా హిట్ అయిందా కాలేదా తర్వాత పక్కన పెడితే, ఆయన సినిమాల డైలాగులు మాత్రం కంపల్సరీగా హిట్ అవుతాయి. జనాలందరి నోట్లో నాని 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 ఉంటాయి. అదే ఆయన స్పెషాలిటీ, ఆయన డైలాగ్ డెలివరీ స్పెషాలిటీ. అది ఏ డైలాగ్ అయినా ఆయన చెప్పినంత వరకు, ఆయన చెప్పిన తర్వాతకి దాన్ని ఫేమస్ వేరే. ఇంకా మనం అటు సైడ్ వెళ్ళకూడదు, రైట్ సైడ్ తీసుకుని అప్కి వెళ్ళాలి. ఈ రూట్లో అప్కి వెళ్ళిన తర్వాత ఇంకొక సిగ్నల్ ఉంటుంది. దీని తర్వాత ఆ సిగ్నల్ తర్వాతే మనకి ఇంకా బాలయ్యబాబు గారి ఇల్లు, ఇంకా డౌన్లో. ఈ అప్ తర్వాత డౌన్ మీరు అటు సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళకూడదు, రైట్ సైడ్లోనే ఇదే రోడ్లో వచ్చేసేయాలి. ఇదే రోడ్లో వెళ్తే ఈ సిగ్నల్ కనిపిస్తుంది కదా మీకు. ఈ సిగ్నల్ తర్వాత కనిపించేది బాలయ్యబాబు గారి ఇల్లు. అంటే మీకు క్లియర్గా ఎగ్జాక్ట్గా కనిపించట్లేదు, ఐ మీన్ ట్రీస్ ఉన్నాయి కాబట్టి కనిపించట్లేదు. ఈ సిగ్నల్ అయిపోగానే సిగ్నల్ తర్వాత మీకు బాలయ్యబాబు గారి ఇల్లు ఉంటుంది. అంటే యాక్చువల్గా మనకు అడ్వాంటేజ్ ఉంది, ఇక్కడ డిసడ్వాంటేజ్ ఉంది. జనరల్గా ఫిలిం యాక్టర్స్ ఇల్లు అన్నీ ఇక్కడ లోపలగా ఉంటాయి కాబట్టి మనం జనరల్గా అక్కడికి వెళ్ళాము. వెళ్ళడానికి మనకు అంత టైం దొరకదు, వాళ్ళు కనిపిస్తారా కనిపించరా అని వాళ్ళు ప్రాబ్లం ఉంటుంది. నేను పర్సనల్గా పెట్టుకొని వెళ్ళలేదు, నేను ప్లాన్ చేసుకుని వెళ్ళాలి చూడాలి అని. కానీ బాలయ్యబాబు గారి ఇంటికి మాత్రం అంత అవసరం లేదు, ఎందుకంటే రోడ్ పైన ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది. కాకపోతే మనము అక్కడ రోడ్ పైన ఉండే సస్టైన్ అవ్వాలి, ఎక్కువసేపు మనం అక్కడ స్టే చేయలేము, ఎక్కువసేపు వెయిట్ కూడా చేయలేము అనమాట. అటు వస్తారా అని నుంచి ఇదే బాలయ్యబాబు గారి ఇల్లు కార్నర్లో ఉన్నది. ఇదే రూట్ అనమాట మొత్తం అక్కడ నుంచి. అందుకే సివిఆర్ న్యూస్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. ఇదే బాలయ్యబాబు గారి ఇల్లు వచ్చేసాం మనం బాలయ్యబాబు గారి ఇల్లు దగ్గరికి. వాచ్మ్యాన్ కూడా లేడు, ఐ థింక్ ఆ లోపల ఉన్నాడు వాచ్మ్యాన్ బ్యాక్గ్రౌండ్లో. అక్కడ కనిపిస్తున్నాడు, అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ ఉన్నాడు లోపల వాచ్మ్యాన్. ఇదే బాలయ్యబాబు గారి ఇల్లు, చివరికి వచ్చేసాం మనం బాలయ్యబాబు గారి ఇల్లు దగ్గరికి. ఓకే ఫ్రెండ్స్, ఇదే బాలయ్యబాబు గారి ఇల్లు. దాంతోపాటు మీకు ఇంకా ఎవరెవరి ఇల్లు చూడాలని మీకు ఉంది అనేది మాకు ఇంక కింద కామెంట్లు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జీరో టు హీరో. థ్యాంక్ యూ.